చూసినవా పండగ గుర్తెరగదని ఏదో ఓట్ల మందం మత్పరిచి అవతల పడితే మళ్ళా ఓట్ల దాకా చూస్తున్నాం పరిశీలిస్తున్నాం పరేషన్ కాకుండా అని చెప్పి మీద మీద మైలలు దిద్దాం అనుకుంటే నడుస్తదా? దళిత బంధు మీరు అనుకున్న గానే ఇస్తే ఎట్టా అంతట అయ్యాలి కదా అని చెప్పి ఇక చూడుండ్రి గిట్లా ఎట్లా చేస్తానన్నది అంబేద్కర్ ఆలోచన విధానం దళితుల ఐక్యత మొదటి విడత దళిత బంధు సిరిసిల్ల రోడ్డు మీదకి ఎక్కిండ్రు దళితన్నలు. ఎట్లంటే దళితులకు దళిత బంధు ఇస్తారన్న ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న వాసాల మర్రి ఇటు ఇప్పుడిప్పుడు అక్కడికి వస్తున్న హుజరాబాదు నలుగురు ఎమ్మెల్యేలున్నరోకు తనకు నచ్చినట్టు ఇస్తే అయిపోయేనా? మాకెప్పుడు ఇస్తారు? మేమెన్ని రోజులు ఎదురు చూడాలి? వస్తున్నా పోతున్నా ఓరామశిలక ఇచ్చే ముచ్చటంతా నాకేమెరక అన్నట్టు చేస్తే ఎట్లన్నట్టు చెప్పుండ్రి. మర్యాదగా మాకు కూడా దళిత బంధు ఇప్పుడే ఎమ్మటే ఇయ్యాలే, లేకపోతే కుదరదని రోడ్డుకి ఎక్కిండ్రు దళితన్నలు. జూడురి ఎట్లున్నదా ముచ్చట. కేవలం ఎలక్షన్ టైంలో నీకు ఓట్లు అధికంగా ఉన్నా ఎవరి ఎక్కువ ఉంటే వాళ్ళకు హామీలు ఇచ్చుకుంటూ పోతున్నావు. హుజరాబాద్ లో కూడా దాదాపు 60,000 పైచీలకు దళితుల ఓట్లు ఉండబట్టుకనే ఈరోజు దళిత బంధు గుర్తుకొచ్చింది. నువ్వు ముఖ్యమంత్రిగా 7 సంవత్సరాలు కొనసాగుతున్న క్రమంలో ఎక్కడ కూడా అంబేద్కర్ విగ్రహానికో లేకపోతే అంబేద్కర్ ఫోటో కూడా దండయ్యని వ్యక్తివి నువ్వు. ఖచ్చితంగా దళిత బంధు జిల్లా మొత్తంగా రాష్ట్ర మొత్తంగా వ్యాపించినట్టు మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దళిత బంధు అందరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. చూసిండ్రు కదా ఇక గిట్లున్నా అన్నమాట ముచ్చట. ఏదో మీద మీద దంచుతా నమ్మినాక ముంచుతా అనే సేతలు వద్దు ముఖ్యమంత్రి సారు. అందరూ కడుపుగాలే ఉన్నారు, అందరికీ ఇయ్యాలే. నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్న సేతలు చేస్తే నడవదు. మేము నీ మంత్రివర్గంలో నీ ఎమ్మెల్యేలు కాదు, నువ్వు చెప్పిన దానికల్లా గంగిరొద్దు పోలే తల ఊపేతందుకు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ముచ్చట మీద సర్కారు ఎట్లా చేస్తుందనే ముచ్చట. వామో ఇన్నేళ్లలో పోతే దొరుకుతాడా ఇసాంటి పిల్లగాడు? ఇక మొలగాడు మా గెల్లుని గెలిపియండ్రి లొల్లి పెడుతున్నారు కారు పార్టీలు. అయ్యో ఇన్నెద్దులు ఇక ఒట్టిగానే ఏవిట్లకు ఏవి లేకుండా ఉంటే ఇక కారు పార్టీలు వస్తేనే అయినట్టు ఎందుకు ఈ కథలంటున్నారు హుజురాబాద్ జనం. అబ్బో అబ్బో దండాలు దస్కాలు ఇగిలిచ్చుడు జనం ఇంటి ముంగల సగిలిచ్చుడు కండువాలు మార్చుడు కథలు చెప్పుడు ఒక్క ముచ్చట ఒక్క కథనా. సుడురి హుజురాబాద్లా ఏం పొంకణాలు కొడుతున్నారు. అబ్బా అబ్బా మేం చేసిన అభివృద్ధి మేం పొడిసినాం ఇంతలావు అంతలావు అని చెప్పి దంచుడు దంచి ధనాలు బుక్కిర్రి అనుకోరాదుర్రి. ఇక మరి జనాలకు తెలవదా ఎవ్వరు ఏందనే ముచ్చట? ఆ ముచ్చట ఇడిసిపెట్టి నన్ను చూడు నా అందం చూడు అని చెప్పిందే మొత్తుకున్న కాన్నే మొత్తుకొని హుజురాబాద్ ఉప ఎన్నికల జనాల సెవుళ్ళు గుడుతున్నారు చూడురి. అభివృద్ధి ఇంత ఉరుకులాట ఇవన్నీ ఇదంతా ఎవరు పుణ్యం? ఎవలకు భయపడి 4 నెలల బట్టి మంత్రులు ఎమ్మెల్యేలు యాడమకాం పెట్టిర్రు? ఎవరిని మభ్య పెడుతున్నారు? ఎందుకు కొత్త పథకాలు పెట్టిండ్రు? ఏం సంగతి అనేది అందరికి ఏర్కున్న ముచ్చటేనాయే. మరి ఇక కొత్త కొల్లపరం ఎందుకు? ఆయన పాలేరు నౌకరీ చేస్తున్నందుకు ఎందుకింత ఆరాటం? ఏదో మొత్తం ఏం లేకుండా అభివృద్ధి చేస్తున్నాం అన్నట్టు పొంకణాలు పెట్టుకొని హుజురాబాద్లా ఉరుకులాడుతున్నాయి. చూడురిగా రేపు ఓట్లైనాక తెలుస్తుంది అసలు ముచ్చట. అయినా ఇత్తొకటి పెడితే షెట్ ఇంకోటి మొలుతుందా ఎట్లా? తల్లి తీరు బిల్ల, లీడర్ తీరు క్యాడరు. కాబట్టి పొంకనాలే పోటీ పెట్టుకున్నట్టు ఏతులు ఏటవతల దాచుకున్నట్లు ఉద్దర ముచ్చట్లుంటాయి మీతాన మా కెరికే అని చెప్పి అంటున్నారు హుజురాబాద్ పబ్లిక్. ఇక నెలాఖరుకు తెలుస్తుంది కానీ ఇప్పుడైతే మాటలు మెత్తే పని మీద దండిగా పడ్డరు కారు పార్టీ వీరులు. వామ్మో మన డొల్లాస్పట్నం ఆనలు పడ్డప్పుడు చూడాలి ఇక దీని చక్కదనం ఎంత ముద్దుగుంటదో గా ముచ్చట. అడుగేస్తే ఆపద ఆలస్యం చేస్తే పీనుగా అన్నట్టే ఉంది ముచ్చట. ఇక ఐటీ మంత్రుల వారు చిన్న సన్న ముచ్చట్లు చెప్పరు. డల్లాసు డెవలప్మెంటు గీయప్పు గా అప్పు అని తీరా సాలేటి సినుకులకే పట్నం మాత్రం గిట్లా పుట్నల్లా పెట్టినట్టు అవుతుంది. చూడుండ్రి దీని చక్కదనం ఎంత ముచ్చటగుందో. ఇక చూడుర్రి ఎట్లున్నది కదా. అయ్యా మంత్రి రామారావు సారు జరగిట్లా ఓ పారి తమరి ఇట్టొచ్చి చూసి తమరు చెప్పిన డల్లాస్ ఇదేనేమో కదా. ఎట్లున్నది చూడుర్రి. రోజుకొక పీనికలు దెవలాడుకోవాల్సి వస్తుంది. ఒక్కటా రెండా తమరు వేకిన పేకుడు ఇన్ని కోట్లు పెట్టినామని చెప్పుడు చెప్పిన శనిగలు బక్కుతారు కదా. గిదేనా తమరు చేసిన పెద్దపట్నం తీరు? గిదేనా తమరు మైక్ ముందు మస్తు మస్తు దంచి కొట్టిన బాత్కని ముచ్చట్లు గిట్లే ఉంటదా చూడురి యాడ మానవోలు ఉంటాయో తెలువదు ఒక అడుగు తీసి అన్ లేసిరంటే చక్కగా పీనుకు దెవలాడుకోనికి ఉరకాలే అంత ముదుగునే సారు పట్నంలో తమరి సక్కదనాల పాలన ఇగో చాదరగట్లోడే జాంగీర్ కొడుకు కళ్ళ ముందే మూసిలవాడి కొట్టుకొని పోయిండు ఇక వాళ్ళ బాధ ఎట్లుంటది చెప్పుర్రి 35 సంవత్సరం అబ్బాయి మూసిల గల్లంతయ్యారు అంటే దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వంపై ఇప్పుడు ప్రతి ఒక్క టైం మన ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉంటారు వాన పడగానే డిఆర్ఎఫ్ టీం ఎండిఆర్ఎఫ్ టీం అలర్ట్గా ఉంది మేము అన్నిటికీ చర్యలు తీసుకుంటామని అంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఎక్కడ ఏం సిచ్యువేషన్ కనిపిస్తలేరు తాగే నీళ్ళు రిజర్వ్ చేయలేకుండా మూసిలా ఇడిచేసి మూసిలా చుట్టుపక్కల ఉన్న బీద ప్రజలది పానం తీసుకుంటారు అది చూసినారు కదా అదన్నమాట ముచ్చట సినుకు సిట్టుకు అంటే బతుకు పట్టుకుమన్నట్టు పరిస్థితి ఉన్నది హైదరాబాద్ పట్టణంలో మరి ఈ పాటి దానికి ఇక మేమంటే ఎందుకు అంటున్నారు మా సినిమా చిన్న సన్నగా ఉంటదనుకుంటా రోడ్ల నీళ్ళ పోసి దంచి కొట్టి చెప్తుంటారు ముచ్చట చూస్తలేమా ఏడేళ్ల నుంచి ఎంత ముద్దుగా అభివృద్ధి చేసింది ఎంత బాగా చెమటలు తీసి తెలంగాణను దిద్ది దీపాన పెట్టింది చూస్తూనే ఉన్నాం అంటున్నారు తెలంగాణ పబ్లిక్ అరే ఇందాకటి సంధి యాదు మర్చినా అవు మళ్ళా మా రాజుగాడు ఏం చేస్తాడు గింతకు వాడు ఏడున్నాడు జర చూద్దాం రండి పెళ్లి కల వచ్చేసింది రాజా పెళ్లి కల వచ్చేసింది రాజా పల్లకిల వచ్చేస్తుంది రాణి తననే నాననే 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 నా అబ్బా గుద్దస్తున్నాడు అబ్బా ఏమందంగా ఉన్నావురా అచ్చం సినిమాలు హీరోగా లెక్కనే ఉన్నావురా నువ్వు వాళ్ళు వెండి తెర మీద నువ్వు బుల్లి తెర మీద గంతేరా మిగతాదంతా సేమ్ టు సేమ్ అబ్బా నీకు ఖచ్చితంగా రా రాజకుమార దిగొస్తా నీకు ఏమందగాడవురా అరే రాజుగా పట్టబగలు కలలు కంటున్నావేంద్రా నువ్వు సినిమా హీరోవా నీది రాజసమా అబ్బా వచ్చిందిరా మహాతల్లి కరెక్ట్ టైంకు కాలాల కట్టబెట్టినట్టే వస్తుంది ఏమైంది నేను హీరో లెక్క లేనా బాగున్నావు గట్లనే కొడుతున్నావు కానీ ఇప్పుడు లగ్గం ముచ్చట ఎందుకురో అరే నేను పెళ్లి చేసుకోకుండా ఉండాలనా ఇక అరే ఊళ్ళో కోతే లగ్గం ఎప్పుడు రా అని అడుగుతురు అందరు అందుకే నేను పెళ్లి చేసుకుంటా నీ ఒకరికి పిల్లనిస్తారా లగ్గం లగ్గం అని ఓ వరుతున్నావు నాకు పిల్లనిచ్చుడేందా పైనుంచి రాజకుమార దిగోసదాకా నా కోసము ఏమనుకుంటున్నావు నువ్వు ఊళ్ళో ఉన్న రత్తాలే నిన్ను చూసి షీగొట్టింది నీకోసం రాజకుమార్ వస్తుందా అక్క నువ్వు సినిమాలు చూడట్లే అరే తోటరాముడి కోసం రాణి దిగొచ్చినట్టు అయినా నాకేం తక్కువ అక్క నాకు కూడా స్వయంవరం పెట్టాలి దేశ దేశాలను రాజకుమారులు అందరు లైన్లు కడతారు తెలుసా నీకు నీలాటోడికి రాజకుమారా ఈనేటోళ్ళు నవ్వుతారా జరంతా గమ్ము నుండు అక్క ఇయ్యాల రేపట్ల రాజ కుటుంబాలు నాలాంటి కామన్ మ్యాన్ వైపే చూస్తారు ఈ కెరికేనా ఏమన్నా ఏంది రాజకుమారులు నీలాంటోళ్ళ కోసం చూస్తానరా ముచ్చడి చెప్తే నమ్మే లెక్క ఉండాలి అక్క నువ్వు వార్తలు చదువుమంటే మస్తు చదువుతావుగా అక్క కానీ గీసాన్ని ముచ్చట్లు ఎరకలేవా నీకు అయినా నాకు నీ లెక్క లగ్గం మీద మనసు లేదులే అందుకే గవాన్ని ఎరకలే అక్క ఇప్పుడు బ్రిటిష్ దేశంలో ఒక రాజు గరీబ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అక్క ఇప్పుడు కూడా జపాన్లో ఒక రాజు కుమార్తె ఒక ఆయనను 3 సంవత్సరాలు ప్రేమించి ఇప్పుడు లగ్గం చేసుకుంటుందంట అక్క ఓ గా ముచ్చట చెప్తున్నావా గల్లు ఒకే చోట మంచిగా చదువుకొని లవ్ ఆడుకున్నారు నువ్వు మన ఊరు గీ పట్నం దాటిపోయినావా నీకు రాజకుమారి దొరకనీకి అక్క రాసి పెట్టుంటే రాజకుమారి ఏందక్క స్వర్గం నుంచి రంభా ఊరస్ మీనకైనా దిగొస్తా తెలుసా ఓహో పోరడికి మస్తు ఆశలున్నాయిలే గింతకి మా రాజుగాడు ఏం చెప్పిండ్రు అనుకుంటానరా జపాన్లో రాజకుమారి మాకు తను లవ్వాడిన కొమరుణ్ణి లగ్గవాడిందట ఆ గది భారతకి ఇప్పుడు దునియా మొత్తం వైరల్ అయింది ఈ లగ్గం చేసుకుంటున్నందుకు రాజభరణం కింద వచ్చే 10 కోట్ల మొత్తాన్ని షిపో వద్దనుకుందట గది చూసి గీడు రాజకుమారి అంటాడు గీడి ముఖానికి లగ్గం కాదులే గాని మిగతా ముచ్చట్లకు పోదాం రండి నీలాంటి అక్కుంటే ఈ జన్మలో నాకు లగ్గం అయినట్టే చిచి పోపం పాపం గులాబ్ తుఫాన్ దెబ్బకు రైతన్న పరిస్థితి మటుకు తారుమారైందర్రా పారే ఏర్లైపోయింది అన్నట్టే అయింది చూడురి పాపం చేతికొచ్చిన పంట మూతుకొచ్చేయాలకు అద్దమ్మ రాత్రి దొంగోడు ఎత్తుకుపోయినట్టయింది ఆనొచ్చి అర్ధొచ్చి పంట మొత్తం గంగపాలైంది ఇక రైతన్న కన్నీల పాలైంది కదా ఆరుగాలం కష్టపడి కడుపు కట్టుకొని ఉప్పిడ ఉపాసం ఉండి పెట్టువోళ్ళను అప్పులు తెచ్చి ఎరువుల కొరకు అరువు చేసి కొన్నంత ఆశ ఎదిగే పంట మీద పెట్టుకొని కంటికి రెప్పోలే కన్న పిల్లల్లోలే సాదుకున్న పంట తీరా ఇయ్యాలనో రేపో కళ్ళంలో పోస్తాం అనుకునేటల్లకల్లా ఇగో ఎటుగాని యాళ్ళ వానలు కొట్టుకపోయింది. గులాబ్ తుఫాన్ రైతు గుండెల్లా పడిగయింది. పురాగా పంట పాడై రైతు కన్నీళ్లు పెడుతుంటే పాపం పెద్దసారు మెప్పు కొరకు మంత్రులు ఎమ్మెల్యేలు ఓట్లేసిన జనాలను పంట మునిగిన రైతులను ఇడిచిపెట్టి హుజరాబాద్లో ఉరుకులాడుతున్నారు. పక్క పార్టీల మీద నిందలేసుకుంటా లేనిపోనివి కాయించుకుంటా కారు పార్టీ గాలిపోకుండా ఎట్లన చేసి గెలవాలని ఇక్కడ దుఃఖంలో రైతులను ఇడిసిపెట్టి శంగో రామక్క అనుకుంటా శంగనాలు పెడుతున్నారు కారు పార్టీ నేతలు. ఓ దిక్కు వేసుకున్న వ్యవసాయం పంటలు పత్తి వరి సోయా సిక్కుడు గిట్ల ఆగమై అంగట్లు పోయేటట్లు లేదాయే అని మస్తు దుక్కిటలుతుంటే ఇక నేతలేమో గిట్ల కోతలు కోసుకుంటా హుజరాబాద్లో ఊరేగుతున్నారు. చూడురి ఇగో గీ రైతు ఏం చెప్తున్నాడో విన్నారారి. 3.5 లక్షల వరకు పంట పెట్టుబడి నష్టమే జరిగింది. మళ్ళీ బంతిపూరు నార తెప్పించిన 3 రూపాయలకు ఒకటి అయితే అది 1 ఎకర వేసినాం. అది మొత్తం డ్యామేజ్ అయింది. లీలీల పడి మనకు ప్రభుత్వం తరఫు నుంచి ఏంబి నిరుడు అల్లం వేస్తే 8 లక్షల నష్టం వచ్చింది కాలి పెట్టుబడి. ఈసారి ఇట్లయింది. ఎప్పుడు ఎవరికి ఏం చెప్పినా గవర్నమెంట్ చేయాలి ఏం లేదు అంటున్నారు ఆఫీసర్లు. ఏమన్నా అడిగితే మొత్తం ఏం లేదు, మేమేం చెప్తాం ప్రభుత్వం దగ్గరనే డబ్బులు లేవు, డబ్బులు ఇస్తలేరు, మేము ఎట్లాగెళ్ళి నష్టపరిహారం ఇస్తామని అంటున్నాం. అది చూసిరు కదా, గదన్నమాట ముచ్చట. ఇట్లా పాలన పక్కన పెట్టి పాలేరు పనులు చేసుకుంటా పోయే ప్రజాప్రతినిధులుంటే ఇక రైతులు ఏడా బాగుపడతారు ఏడా ముంగడబడతారు. వారు మీసాలు ఇరిగిపోయే వాసాలని కోతలు కోసుకుంటా పొద్దెల్లా పుచ్చలనకంటే తెలియదా జనాలకు గాని. అయ్యా మాకు ముఖ్యమంత్రి వైతం అనుకున్నా గానీ తాటికొండ రాజయ్య చెప్పేదాకా తెలియదు నువ్వు ఇంతమందికి పెనివిటి వైతవని. అంతేనా అన్నిటికీ అవుతారా ఆయనే? ఇక నువ్వేమవుతావు గది కూడా చెప్పరాదు. చెప్తే మంచిగా ముద్దుగుంటది కదా నీ చక్కదనం పాడుగాను. అందరికి ఎట్లా పెనిమితి అవుతాడు? మాసిన మొకపోడాని అమ్మలక్కలు ధర్నాకు కూడినరు గా ముచ్చడి చూసేయండి. ఎందుకు లేని మనసున్న మహారాజు కేసీఆర్ అంటున్నానంటే కొత్త బట్టలు కాడి పైన తల్లికి బాలింత చీరలని కొత్త చీరలు సపర్లు కొట్టండి. అయ్యమ్మలు చెప్తలేరు, మొగలు తీసుకొత్తలేరు, అత్తమామలు తీసుకొత్తలేరు. అత్తమామ కేసీఆర్ అవుతాడు, అమ్మాయ్య కేసీఆర్ అవుతాడు, భర్త కూడా ఆయన అయిపోయి ఇలా మొత్తం కూడా కొత్త చీరలు, మరి పుట్టిన పిల్లల కోసం కొత్త బట్టలు, తువాళ్లు, సబ్బులు, నూనెలు, పౌడర్లు అన్ని కూడా సర్వం ఆయనే అయిపోయి ఇలా కేసీఆర్ గారు. చూసిర్రా ఏం మాట్లాడుతున్నాడు? ఏమన్నా చక్కదనం ఉన్నదా చెప్పుర్రి. ఇగరం తప్పినోడికి ఇల్లపై చెప్తే మళ్ళొచ్చేసరికి గుంజల్లరికి పెట్టిండట. గట్లనే ఉన్నది తాటికొండ రాజయ్య ముచ్చట. మరి సోయిండి మాట్లాడతాడా లేకపోతే సోయిల లేక మాట్లాడతాడా తెలియదు గాని ఏమన్నా చక్కదనమా ఇది? ముచ్చటకున్న వారయ్యా మీరు గనం మంచినరయ్యా. ఈ బంగారు చీరల్ని ఏం కొట్టినా కొడుతున్నారు డప్పు. నీకు నచ్చితే మరి ఆయంత చీరలు నువ్వే ఉంచుకోగాని అందరి పెనిమిట ఊడింది మతి తప్పినోడా అని చెప్పి గట్టిగానే అరుచుకుంటున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అయ్యవారిగూడెంలో ఉన్న మహిళా సంఘాల నేతలు గయ్యున లేసిర్రు. రాజయ్య మాట్లాడిన మాటల మీదకి ఇంత హలత్ తప్పిన మాటలు, ఇంత ఔకత్ లేని శీతల మీ చీరలను అంగట్ల పెట్ట ఏమా మాటలు మాట్లాడుతున్నావు రాజయ్య? బావులక్కడ సేన్లకు కడుతున్నారు, పండుగ వెళ్ళినాక తెల్లార నుంచి పిట్టలు రాకుండా సేనుకు అడ్డం కడుతున్నారు. అయినా మీరిచ్చే అట్లాంటి అరెక్ చీరలతోటి బతుకమ్మ ఆడాలి, మీరేమో మీ ఇళ్ళలోనేమో వేల చీరలు కట్టుకొని ఆడతారు అని చెప్పి మస్తు ఘరానికి వచ్చిండ్రు. అయినా ఇట్లా సోయిలేని మాటలు మాట్లాడడం ఎందుకు, ఇట్లా తిట్లు పడుడెందుకు అని చెప్పి అంటున్నారు తెలంగాణ జనం. అరే 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 ఏంది పోరగాళ్ళని చదువు 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 అని సాగు కొడుతున్నారు. అరే గప్పుడెప్పుడో సామెత చెప్పలే చదువుకున్నోడి కంటే సాకలోడే మేలని. ఆ కోరు తెచ్చుకున్న తెలంగాణలో గా ముచ్చటే కనబడుతుంది. ఒకటే చదువు 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 అని లొల్లి పెడతాండ్రు. ఏం చేసుకుంటారు గా సర్టిఫికెట్లు? నాలుగు గీక్కొనికా ఇక దేనికి పనికొస్తాయి? ఈ చదువు పాడుగాను గీ చదువు బండబర్లు గాను గా దాని బదులు 4 బర్రెలు కొని రాదండి, 4 మేకల్ని కొని రాదండి, మంచిగా కాపుకొని బతుకుతాం కదా. ఓ ओ पिल्ल एम वच्चिंदे चदुवुकुंटे ज्ञानम वस्तदी बुद्धि वस्तदी मंचिगा वस्तदी गवन्न वदिलेसी गी टीवी मुंदु कूसोनि गी पिच्चि पिच्चि मुच्चట్లు చెప్తాను అనుకుంటారా అయ్యో అక్క గవి నా ముచ్చట్లు కాదే గి పిల్లని చూడండి డిగ్రీలు చేసిందట గి సర్టిఫికెట్లు నాకెందుకు నాలుగు గీకొనిక ఇక మా అవ్వని అడిగిన నాలుగు బర్రెలు కొనివని కొనిచింది రోజుకు 300 సంపాదిస్తానా అని చెప్పింది గదేదో యాడ్లో గాన్న చెప్తాడే గీ ఇంటికి నేనే యజమానురాలని గట్లనే చెప్పింది గీ పిల్ల ముచ్చట అరే నమ్మరా ఊకోండి నన్ను తిట్టే బదులు గీ వీడియో చూడండి మీకే తెలుస్తది హాయ్ ఫ్రెండ్స్ पर्वगायक फ्रेंड्स एंत चवना डिग्रील डिग्रील मेमोल वस्ताई तप जाबल वस्तले नोटिफिकेशन एमय्या अंके अड़ी नागरू बर्रन कोना रोजुक बर्रे पोदगा 3 लीटर इतद सायंत्र 3 लीटर मत 6 लीटर 300 एक्ड़ो फ्रेंड्स अग्गो चूसी कदा वीडियो इक नीन कदा अगो गिल डिग्री चद एम लाभम इक उद्योग सरकार ఉద్యోగం వస్తన్న ఆశ మొన్న అసెంబ్లీలో కేటీఆర్ సార్ మాట్లాడనంక గంగపాలాయే ఇక ఏం చేస్తాం బర్లు గొడ్లు కోళ్ళు మేకలు గొనుక్కోకుంటే ఓ పిల్ల మంచి పని చేసినావు కష్టపడి బతుకుతన్నావు ఎదుటోళ్ళు పానం బీకి బతకట్లే ఇగో చదువుకున్నోళ్ళు ఈ పిల్లను కొంచెం ఆదర్శంగా తీసుకోండి చదువుకున్న చదువు జ్ఞానం నేర్పినా బతుకు తెరువు కోసం ఏ పని చేసుకున్నా కాయ కష్టం తప్పులే అర్థమైందా ఈ ఆడకూతురు మంచి మెసేజ్ ఇచ్చింది కదా సర్కారోళ్ళు ఇది చూసి జర బుద్ధి తెచ్చుకోండి ఇగో చిన్నప్పుడు మా బామ్మ ఇక బయట మంచం వేసి కూర్చోబెట్టి మంచి మంచి కథలు చెప్పేదర్రో ఇక సీత కోసం ఆంజనేయ స్వామి లంకకు వచ్చిండట వచ్చినప్పుడు రావణుడు ఊరుకోక ఇక తోకకు నిప్పంటిచ్చిండట ఊకుంటాడా ఇక ఆంజనేయ స్వామి అసలే కోతి గమ్మునుంటదా మొత్తం లంక దహనం చేసిండట ఏ ఊకో కోతేంది ఇక తోకకు నిప్పంటిస్తే ఏంది లంక దహనం చేయడం ఏంది అని కొంచెం ఎక్కడో అంటే ఇక అమ్మ చెప్పింది బామ్మ చెప్పింది అనుకున్నా గట్ల అసలు సాధ్యమైద్దా ఏమైద్ది నిజమే కదా ఏడో ఉండేది కానీ ఈ చిత్రం చూసినాక ఇక మస్తు నమ్మినా గట్ల అనుకునేటోళ్ళందరికీ కూడా నోటి మీద ఏలు పడతదబ్బా ఏ పిల్ల ఏ ముచ్చట చెప్తానవే అర్థం పర్థం లేకుండా చక్కగా చెప్పంట్రా ఆగండ్రి జర చెప్తాన్నా కదా ఇగో ఆకతాయి పొరగాళ్ళు గిట్లే చేసిండ్రు ఇక మూషికం గదే ఎలకంటే ఏందో తెలుసు కదా ఈ నాయకుడి ఆహనం గదాంతోనే ఏకశక్యాలు చేయబోయినరు ఇక తోకుంది కదా అని చెప్పి నిప్పంటించిండ్రు ఊకుంటదా ఎలక ఇక గది జొరబడి 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 ఇల్లు మొత్తం తగలెట్టింది ఓ ఆగమ్మ రామాయణం గా కాలం అంటే ఏదో గంధాల్లో చూసినావు ఏంది ఎడ్డు ముచ్చడి చెప్తాన్నావు నువ్వు చెప్తే మేము నమ్ముతావా అంటరా ఇగో ఈ వీడియో అందుకే తీసుకొచ్చినా మీలాంటోళ్ళ కోసం చూడండి ఇగో చూసిండ్రు కదా ఇక చిన్న ఎలకే కదా గిదేం చేస్తుంది గిదింతో ఆడుకుందామని తోకకు నిప్పెట్టిర్రు ఊకుంటదా ఇక అది షట్ షట టకటక దూరిపోయి ఇల్లంతా తాగలెట్టింది ఇక జంతువులే కదా హింసిస్తే ఏం చేస్తాయి అనుకుంటారా చూడండి ఎప్పటికో ఒకప్పటికి గిది పానం తీసే పరిస్థితి తీసుకొస్తుంది మస్తు చెప్పింది కదా ఎలక గీ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది గిదే కాదు జంతువుల్ని కానీ ప్రకృతిని కానీ హింసించడం అనుకో గదేనాడో ఒకనాడు మన మీద పగ తీసుకోకుండా ఉండదు అందుకే గిది ఒక ఉదాహరణ అంటూ మస్తు మంది కామెంట్లు చేస్తున్నారు ఇక చూడడానికి మస్తుంది మంచి జ్ఞానం కూడా నేర్పింది కదా అందరికీ భర్త అయితే మరి నీకేమవుతాడు రాజయ్య గులాబ్ తుఫాన్ చేయబట్టి పంట గగ్గబాలు రైతన్న కన్నీటి బాలు పోతే దొరకడు గిసంటి మొనగాడు గెల్లు మీద ఒకటే సొల్లు ఇక గీ గియాల్టి తోపుతురు ముచ్చట్లు ఇక మళ్ళీ రేపు మా రాజుగాడిని వేసుకొని మళ్ళీ వాడు రేపు ఏం లొల్లి చేస్తాడో ఏడబోతాడో వాడి కదేందో గీ అన్నీ చెప్పనీకైతే నేను వస్తా మా ముచ్చట్లు వినడానికి మంచిగా బువ్వ తినుకుంటూ మీరు కూర్చొని ఉండండి మరి గియాల్టికైతే పోయిరానా శనార్థి